రైట్, అయోధ్య ధామం స్వర్ణమయంగా మారింది. అక్కడ ఏర్పాట్లు కూడా అన్ని దాదాపుగా పూర్తయ్యాయి. 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అయోధ్యకు చేరుకోబోతున్నారు. ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి, ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూసినటువంటి రోజు రానే వచ్చింది. ఇన్ని రోజులు వెయిట్ చేసాం, కానీ మరికొన్ని గంటలు వెయిట్ చేయడానికి చాలా ఆతృతగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆ బాలరాముడు కొలువు తీరుతారా, ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ప్రతి ఒక్క గుండెల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, మరి అయోధ్య రామ మందిరం యొక్క విశిష్టతలు, ఆ బాలరాముడి యొక్క ప్రత్యేకతలు అన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సరస్వతి శ్రీనివాస ఆనంద స్వామి గారు ఉన్నారు. నమస్తే గురువు గారు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్ అమ్మా. నమస్తే అమ్మా. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఘడియలు రానే వచ్చాయి. మరికొన్ని గంటల్లోనే ఆ బాలరాముడు రామలల్లా మనకి దివ్య దర్శనం కూడా ఇవ్వబోతున్నారు. ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగాయి. ఎక్కడా ఎటువంటి లోపాలు జరగకుండా ఎంతో క్లియర్ కట్గా ప్లానింగ్తో ఆలయాన్ని కూడా నిర్మించారు. మీరు వెళ్తున్నారా స్వామి అయోధ్యకి? అయోధ్యలో ఉన్నానమ్మా ప్రస్తుతం. ఓకే, ఎట్లా ఉంది అక్కడ హడావిడి కానీ, లేదంటే వస్తున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ? చాలా ఆ రాముల వారే దగ్గరుండి అన్ని చేయించుకుంటున్నారు అనేటట్లుగా ఉందమ్మా. ఎందుకంటే అయోధ్య సప్త పురాణాలలో అయోధ్య మొదటిది. అటువంటి అయోధ్యలో ఎవరైతే అయోధ్యలో అడుగు పెడతారో, అయోధ్యలో రాముల వారి దర్శనాన్ని పొందుతారో, వారికి పునర్జన్మన విద్యతే, పునర్జన్మ ఉండదు, మోక్షాన్ని పొందుతారని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయమ్మా. మన హిందువుల విశ్వాసం కూడా అటువంటి అయోధ్య ఈరోజు సర్వాంగ సుందరంగా తయారై ఉన్నదమ్మా. మాటలతో చెప్పలేం. ప్రతి ఇంటికి కూడా ఆ కాషాయ ధ్వజాలు, జై శ్రీరామ్ అనేటువంటి కాషాయ ధ్వజాలు, ప్రతి జెండా పైన కూడా రాముల వారి నిలువెత్తు ఆ రూపాన్ని ప్రతి ఇంటి పైన ప్రతిష్ఠించుకున్నారమ్మా. అలాగే ప్రతి ఇంటి వారు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు వచ్చేటటువంటి రామ భక్తులు. ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు వేడి నీళ్ళు ఇవ్వడం, అలాగే కాఫీలు టీలు ఇవ్వడం, అలాగే పలహారాలు అందించడం, చక్కగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారమ్మా. ఒక పక్క ప్రభుత్వం వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అయోధ్య వాసులు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారమ్మ. కాబట్టి ఇది మాటలతో వర్ణించలేము. మీరు చెప్పేటట్టుగా మరి హిందూ జాతి స్వప్నం ఇది. మన కళ సాకారం కాబోతుంది. శతాబ్దాల నిరీక్షణ మరి కొద్ది గంటల్లో ఫలించబోతుంది. ఎక్కడా ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని రాముడే తానై అన్ని కూడా చేయించుకుంటూనే ఉంటున్నాడు అనేటటువంటి ఆ ఆనందం అందరికి కూడా కలుగుతున్నది. ఎందుకంటే ఒక పక్క మరి మోదీ గారు, మోదీ అంటే చంద్రుడు అని మనకి అర్థం తెలుగులో. అంటే ఆ రామచంద్రుడు పేరులో ఏ చంద్రుడైతే ఉన్నాడో, మరి మోదీ గారు చంద్రుడుగా వచ్చి ఆ రాముల వారి ప్రతిష్ఠని ఆలయాన్ని ఆయన దగ్గరుండి చేయిస్తున్నాడు అనే విధంగా చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు, పూజ్య సంతులు అందరూ కూడా. అలాగే ఉత్తరప్రదేశ్ లో ఉండేటువంటి ఒక యోగి ఆ కాషాయ బట్టలు ధరించి సన్యాస దీక్షని ఒక దీక్ష వ్రతముతో ఉండేటటువంటి ఒక యోగి ద్వారా ఇదంతా కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. దానికి చంద్రుడనే మోదీ గారు సహాయం రావడం, నిలబడడం, వీరి సారథ్యంలో ఇంతటి హిందువుల సహకారం అది నిజం కాబోతుండడం, రేపు భవ్యమైన రాబోయే తరాలు కూడా అయ్యో మా భారతదేశంలో ఎప్పటికీ చాలా దేశాల్లో రాముడు పుట్టినటువంటి మీ రామ జన్మభూమిలో రామ మందిరం మీరు కట్టుకోలేకపోతున్నారు. 2 కోట్ల మంది కూడా ఉండి అదే ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు వారి వారి మతాలకు చెందిన పెద్దలకి పెద్ద పెద్ద వారు పుణ్యస్థలాలుగా మార్చుకున్నారు. కానీ దురదృష్టం మన హిందూ ధర్మానికి ప్రతిరూపం, మన హైందవ జీవన విధానానికి ఆది పురుషుడు శ్రీరాముడు, ఒక సనాతన ధర్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పుణ్య పురుషుడు, అవతార పురుషుడు, మర్యాద పురుషోత్తమ రాముడు. అలాంటి రాముల వారికి మన దేశంలో మన రామ జన్మభూమి అయోధ్యలో రామ ఆలయం లేకపోవడం, అది కూడా అత్యంత దారుణంగా పగలగొట్టి ఛిద్రం చేసి అది హిందువులు గుండెలు పగిలినట్టుగా, అది ఎవరు చెప్పుకున్నా కూడా మామూలుగా ఏదో కారణాంతరాల వలన కట్టలేకపోయామంటే అది వేరు. కానీ ఒక దివ్యమైనటువంటి రాజా విక్రమాదిత్యుడు కట్టిన ఆలయాన్ని అత్యంత దారుణంగా పడగొట్టి దానిపైన వివాదాస్పదమైన మరి బాబర్ మసీదు కట్టడం, దాన్ని అనేక
అనేక పర్యాయములు 73 యుద్ధాలు జరిగాయమ్మా. గతంలో నిన్న తెచ్చుకున్నాం మనం, బాబరు కుమారుడు హుమయూను కుమారుడు అక్బరు, అక్బర్ కుమారుడు షాజహాను, షాజహాను కుమారుడు జహంగీరు, జహంగీర్ తర్వాత వారి వంశస్థులతో 73 యుద్ధాలు చేసింది జాతి. మళ్ళీ భవ్యమైన ఆలయాన్ని కట్టుకున్నామని దాదాపుగా 4.5 లక్షల మంది బలిదానం ఇచ్చారు, రక్తాన్ని రక్త తర్పణాన్ని ఆ సరయూ నదిలాగా ప్రవహింపజేశారు. అలాంటి గొప్ప జాతి రాముడి కోసం, రామ జన్మభూమి కోసం ప్రాణాలు పరంగా పెట్టినటువంటి కరసేవకులు మనం చూసాం, చరిత్ర చెబుతుంది. ఇటువంటి 500 సుమారుగా సంవత్సరాల నిరీక్షణ ఫలితము, అంతమంది ప్రాణత్యాగాల ఫలితము, ఎంతో మంది సాధు సంతులు కూడా నిహతులైపోయారు, మా ప్రాణాలు పణంగా పెట్టారు అయోధ్య భారతదేశంలో ఎంతో మంది స్వామీజీలు. కాబట్టి అయోధ్య అంటే మిగతా ప్రపంచంలో ఉండేటువంటి క్షేత్రాలతో పోల్చలేం, ఇది ఒక త్యాగానికి ప్రతిరూపం, ఇది ఒక దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం. ఇటువంటి ఒక ప్రతి ఆత్మకి, భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువుల తాలూకా ఆత్మకి ప్రతిరూపం అయోధ్య, ప్రతి హిందువుల గుండె చప్పుడు అయోధ్య. కాబట్టి అటువంటి దివ్యమైన అయోధ్య ఈరోజు మరి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావడం, అటువంటి దివ్యమైనటువంటి క్షణాలు ప్రతి భారతీయులు కూడా ఎదురు చూడడం, ఇటువంటి కళ సాకారం కావడం, ఇంతకంటే ఈ దేశానికి గొప్ప వరము లేదమ్మా, ఇంతకంటే అదృష్టము లేదు. ఈ భారత జాతి తీరని లోటు, భారతదేశానికి ఉండేటటువంటి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఈరోజు మన ఆర్థిక వ్యవస్థలో చాలా అన్ని విధాలుగా మనం ముందుకు వెళ్తున్నాం, కానీ మనకి లోటు ఉండిపోయింది. ప్రతి గ్రామాలలో ఉండే రాముడు, ప్రతి గల్లీలో ఉండే రాముడు, ప్రతి పట్టణాల్లో దర్శనాన్ని ఇచ్చే రాముడు, ఆయన పుట్టినటువంటి రామ జన్మభూమిలో రామాలయం లేకపోవడం, దానికి అనేక అడ్డులు, ఈ దేశంలో ఉండేటువంటి కొన్ని ప్రతిఘటనలు, ఇప్పుడు ఉండేటువంటి వారు కూడా మనకు సహకరించకుండా, ఆ రోజు మహమ్మదీయులతో యుద్ధాలు చేసి నష్టపోయాం, కానీ వారి వంశస్థులుగా చెప్పుకునే వారు కూడా మనకు సహకరించకుండా ఈరోజు అడ్డులు పెట్టారు, కోర్టుల్లో కూడా చాలా ఇబ్బందులు కలిగించారు. కానీ ఆ రాముడు దయ వలన ఈరోజు అంతా కూడా రామమయముగా మారిపోయింది, జగమంతా రామమయం, లోకమంతా రామమయం. అటువంటి రాముల వారి దర్శనాన్ని భవిష్యత్తులో కోట్లాది మంది, భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు కూడా తప్పగా అయోధ్యను దర్శించి తీరుతనేటువంటి ఆనందాన్ని ప్రతి ఇళ్లలో కూడా పొందుతున్నారు. ఈరోజు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అటు భద్రాచలం నుండి, అటు రామతీర్థం నుండి, అలాగే రాముల వారి క్షేత్రం ఒంటిమెట్ట, రాముల వారి దివ్యమైన క్షేత్రాలన్నీ కూడా శోభాయమానంగా అలంకరించి, ఎందుకంటే రాముడు ఒక్క అయోధ్యలో పుట్టి అయోధ్యకి మాత్రమే పరిమితం కాలే, అనేక అవతారాలు మనం చూసాం, రాముడిది 7వ అవతారమ్మా, కానీ మిగతా అవతారాలలో దేశమంతా తిరిగినట్టుగా ఎక్కడ ఏ అవతారం కూడా లేదు. శ్రీకృష్ణ పరమాత్మ దక్షిణ భారతదేశం వచ్చినట్టుగా లేదు, పరశురాముడు ఒక మహేంద్రగిరి వచ్చారు తప్ప దేశమంతా అవతారంలో తిరిగినట్టుగా లేదు. ఒక మత్స్య అవతారం గాని, కూర్మావతారం గాని, వరహావతారం గాని, మరి వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం గాని, ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. కానీ రాముడు అలా కాదమ్మా, దేశమంతా నడిచారు ఆయన, దేశమంతా కూడా పాదచారిగా నడిచారు ఆయన, దేశంలో అన్ని ప్రాంతాలని పునీతం చేశారు. ఈ ప్రాంతానికి రాముడు రాలేదు అనేటటువంటి ఆలోచన లేకుండా అంతా కూడా, ఈ దేశమంతా నా స్థలము, నా భూమి, ఈ భారతదేశం, నేను కోరుకునేటువంటి నా నగరము, ఇది ఒక అయోధ్య నగరం ఎంత గొప్పదో, భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అయోధ్యతో నాకు సమానము అని ఆయన దేశంలో అన్ని స్థలాలు కూడా తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి భారతదేశాన్ని ఆయన హక్కుని తెచ్చుకున్నారు, భారతీయుల్ని విడదీయరని సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆత్మారాముడిగా ఇప్పటికీ కూడా అందరి గుండెల్లో కూడా కొలువై ఉన్నటువంటి ఆ దయామయుడు శ్రీరామచంద్రమూర్తి, ఇప్పటికీ ఎవరికైనా కష్టం వస్తే ప్రతి ఒక్కరు పలుకుతారమ్మా అయ్యో రామ అని, అంటే ఆ రాములు వారిని ఆ రామ రామ అంటాం, శివ శివ కృష్ణ కృష్ణ హరి హరి అని అంటాం. కాబట్టి రామ రామ అంటే రాముడు అంతటి ఆప్తుడుగా మారిపోయాడు. అందుకే అయోధ్య వాసులు శ్రీరాములు వారికి కళ్యాణం జరిగేటప్పుడు తన సొంత ఇంటిలో బిడ్డడు పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందాన్ని పొందుతారో, అయోధ్య వాసులు లక్షలాది పచ్చని పందిర్లతో రాముణ్ణి ఆ వివాహాన్ని ఆనంద పార్వత్యాన్ని పొందారమ్మా. కాబట్టి రాముడికి, భారతదేశానికి, భారత జాతికి విరదీయురాని అవినాభావ సంబంధం ఉన్నది. అంత దివ్యమైన అవతారం మరి ఇంకొక అవతారం లేనే లేదు. కాబట్టి అటువంటి రాములు వారిని మరి మనం
ఈ తరమలో ఇప్పుడు మనము చూడడం, ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మా మన పూర్వీకులు మన తాత ముత్తాతలు అయోధ్య రామాలయం చూడలేకపోయారు. కానీ మనం చూస్తున్నాం, ఎంత ధన్యులు మనం, ఈ తరంలో ఉండి మనం చూడగలుగుతున్నాం. రేపు రాముడి బాల విగ్రహాన్ని ఆ రామలల్లాని మనం దర్శనం చేసుకోబోతున్నాం అంటే ఎంత అదృష్టవంతులం ఈ తరంలో మనం అమ్మా. ఇది రాములు వారి ఆశీస్సులు, ప్రధాని మోదీ గారు, ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారు వారి కృషి, అలాగే సాధు సంతులు మహాత్ములు, ఎంతో మంది భక్తులు, ఎంతో మంది ఆక్రందనలు ఫలించాయి. ఈ దేశానికి గర్వ కారణమైన రాములు వారు అయోధ్య ప్రతిష్ట కాబోతున్నది. భారతదేశంలో ఒక్క మాట అమ్మా, రాములు వారు గొప్పతనం చెప్పాలంటే, నిన్న కొంత చెప్పుకున్నాం మధ్యలో అంతరాయం వచ్చింది, రాములు వారు భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కూడా తనకు కాబోయే భర్త రాముడిలాగా ఉండాలని కోరుకుంటారమ్మా. నిజమా కాదమ్మా? నాకు కాబోయే భర్త రాముడిలాగా ఉండాలి, శ్రీరాముడు లాంటి భర్త నాకు లభించాలని కోరుకుంటారు, కలలుగా అంటారమ్మా. అలాగే వివాహం అయిన తర్వాత ఆ మహాతల్లి నిండు గర్భాన్ని ధరించి మళ్ళీ ఒక వంశానికి మంచి వంశోద్ధారకుని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, శ్రీమంతం జరిపించేటప్పుడు వాళ్ళ బంధువులు కుటుంబీకులు వచ్చి తల్లి మా వంశానికి మంచి వంశోద్ధారకుని ఇవ్వాలమ్మా అని కోరితే మళ్ళీ ఆ మహాతల్లి దండం పెట్టుకుంటుంది, ఏ పరమేశ్వర నాకు పెట్టడంటూ పుడితే ఎలాంటి పెట్టడు పుట్టాలమ్మా? శ్రీరాముడు లాంటి బిడ్డ. శ్రీరాముడు లాంటి బిడ్డడు. చూడండి, భర్త శ్రీరాముడే, బిడ్డడు శ్రీరాముడే, ఎంత గొప్పతనం అమ్మా.